ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే డాక్టర్ ని తీసుకొని వస్తాను. అలాగే అలాగే. బామ్మకి ఎలా ఉందో? బాబు, వదిన, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది వదిన? ఆనంద్ కనబడకపోవడం, బాబు మాయం అవ్వడం, ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజం చెప్తాను వదిన, ఆనంద్ ఖచ్చితంగా ఇంటికొస్తాడు. బాబు ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను. నువ్వు బాధపడద్దు. అమ్మా వైదేహి, నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావని రామలక్ష్మి అంటుంది. అదే నిజమైతే, నీకు కావాల్సింది ఆస్తి అయితే ఆస్తి మొత్తం మీరే తీసుకోండి. ఆనంద్ని, నా మనవణ్ణి ఏమీ చేయకుండా వదిలేయండి. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను ప్లీజ్. అత్తయ్య, ఇలాంటి మనిషిగా మీరు చేతులెత్తి జోడిస్తున్నారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మిమ్మల్ని బోదార్చడానికి వచ్చింది ఈవిడ గారు. ఆపింక రామలక్ష్మి, నోటికొచ్చినట్టల్లా మాట్లాడితే నేను చూస్తే ఊరుకుంటాననుకోకు. మొదటి నుంచి నేనంటే నీకిష్టం లేదు. అరే, ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిసారి ప్రతి విషయంలోనూ నన్ను మాటు మాటికి తిడుతూనే ఉన్నావు. ఈ ఇంట్లో ఏది జరిగినా అది నా వల్లే జరిగిందని నా మీద నిందలు వేస్తూ అవమానిస్తూనే ఉన్నావు. అవి నిందలు కాదు వైదేహి, నిజాలు. ఏంటి ఏంటా నిజాలు? నీ భర్తని బిడ్డని మాయం చేస్తే నాకేమొస్తుంది? చూడదినా, అనవసరంగా రామలక్ష్మి నా మీద లేని పొన్ని నిందలు వేస్తోంది, మనిద్దరినీ విడదీయాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రామలక్ష్మి మాట మాత్రం నమ్మద్దు. నేనింకా ఇక్కడున్నది డబ్బు కోసమో ఆస్తి కోసమో కాదు దినా, నా బిడ్డ కోసం. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్తే నేనిప్పుడే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడైనా నీకు ఎవరేంటనేది అర్థమవుతుంది. చెప్పదినా, నా బిడ్డ ఎవరు, ఎక్కడున్నాడు? ఇప్పటికైనా నిజం చెప్పొద్దునా? అది మాత్రం నన్ను అడగొద్దు వైదేహి, దాని గురించి నేనిప్పుడు చెప్పలేను. వదినా, నువ్వేనా ఈ మాట అంటోంది? ఆనంద్ నీ కడుపున పుట్టకపోయినా వాణ్ణి 20 సంవత్సరాలు నీ కన్న బిడ్డగా పెంచావు. ఇప్పుడు ఆనంద్ ఒక్కరోజు కనబడకపోయేసరికి ఆనంద్ని చూడకుండా ఉండలేకపోతున్నావు. పెంచిన వాడి మీదే నువ్వంత మమకారం పెంచుకుంటే మరి నాది నాది కన్న ప్రేమ. 20 సంవత్సరాలుగా బిడ్డకి దూరమై బాధపడుతున్నాను. నా బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలిసిన తర్వాత ఈ తల్లి ప్రేమ ఆ బిడ్డ కోసం ఎంత తప్పిస్తుందో నీకెందుకు అర్థం కావట్లేదు దినా. ఇప్పుడేంటి, నీకు కావాల్సింది నీ బిడ్డెవరో తెలియాలి అంతే కదా? అవును రామలక్ష్మి, అవును. నా బిడ్డెవరో చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పాలి అంటే ముందు నువ్వు నా భర్తని నా బిడ్డని ఎక్కడ దాచిపెట్టావో అది చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణం నీ బిడ్డ ఎవరో చెప్పడం కాదు, చూపిస్తాను కూడా. అది అది
అది నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు వైదేహి, నువ్వు ఏ సమాధానమే చెప్తావని నాకు తెలుసు. చూడు, నువ్వు చెప్పకపోయినా నా భర్తని నా బాబుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. రామలక్ష్మి, పిచ్చి రామలక్ష్మి, నీ భర్తని నీ బిడ్డని కిడ్నాప్ చేసింది నేనేనని నీకు బాగా తెలుసు. నా బిడ్డ ఎవరో నీ అంతటా నువ్వే చెప్పేలా నేను చేస్తాను, ఖచ్చితంగా చేసే తీరుతాను. చూడు గురు, నువ్వు ఎంత ప్రయత్నించినా నేను కట్టిన కట్లు విప్పడం నీ తరం కాదు. అసలు ఎవర్రా నువ్వు? రోడ్డు మీద కాపు కాసి ప్లాన్ చేసి మరీ నన్ను కిడ్నాప్ చేసావు. ఈ పని నీకెవరు పురమాయించారు? అసలు ఈ కిడ్నాప్ డ్రామా నీతో ఎవరు ఆడిస్తున్నారు? అంత సీన్ లేదు. ఎవరో కిడ్నాప్ చేయమంటే నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? ఎవరైనా నా దగ్గర పనిచేయాలి కానీ నేను వేరే ఎవరి దగ్గర పనిచేయను. అయితే మరి నన్నెందుకు కిడ్నాప్ చేస్తావు? మరి పిచ్చోళ్లా ఉన్నావే, ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆ మాత్రం తెలీదా నీకు? అయితే నీకేం కావాలి? డబ్బు. ఏంటి, డబ్బు కావాలా? అది నా దగ్గర ఎక్కడుంది? అనవసరంగా నన్ను కిడ్నాప్ చేసి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఏంటి, నీ దగ్గర డబ్బు లేదా? ఏమీ తెలియకుండానే నేను నిన్ను కిడ్నాప్ చేశాను అనుకుంటున్నావా? చూడు తమ్ముడు, నీ గురించి అన్ని తెలుసుకొనే నేను నిన్ను కిడ్నాప్ చేశాను. ఆల్రెడీ నీ భార్యకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడిగాను, ఇంకా ఇవ్వలేదు. నీ భార్య డబ్బివ్వగానే నేను నిన్ను వదిలిపెట్టేస్తా, లేదంటే నిన్ను చంపి నీ భార్యకు కొరియర్ పంపుతాను. అప్పటి వరకు సైలెంట్గా ఉండు, నేను చెప్పినట్టు చేయలేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నేను మళ్ళీ వస్తాను. రామలక్ష్మి, వీడికి మన గురించి తెలియక నన్ను కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మన ఇంట్లో మనం పనివాళ్ళమని వీడికి ఎలా చెప్పను? చెప్పినా వీడు నమ్ముతాడా? నువ్వు ఇప్పుడు అక్కడ డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో ఏంటో